హాయ్ హలో, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాసిని రాజపులి. ఈరోజు అయితే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త 15 రకాల కిచెన్ టిప్స్ని అయితే మరి మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే ఈ టిప్స్ వచ్చేసి మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడతాయండి. వీడియోని అయితే చివరి దాకా చూసి మీకు ఏ టిప్ నచ్చింది, ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం. ఫస్ట్ టిప్ ఏంటంటే, మనమైతే తమలపాకులు తెచ్చుకుంటాం కదా, తమలపాకులు తెచ్చుకున్నప్పుడు తాంబూలం ఇవ్వడానికి కానీ, లేదు అని అంటే పూజకు కానీ, లేదు అని అంటే పాన్గా వాడుకోవడానికి కానీ తమలపాకులు అయితే తెచ్చుకుంటాం కదా. ఈ తమలపాకుల్ని తెచ్చుకున్న తర్వాత మనం బయట పెట్టేశామంటే 2 రోజులకి, ఫ్రిడ్జ్ లో పెట్టేశామంటే ఒక 4-5 రోజులకి, తర్వాత కొద్దిగా నల్ల నల్లగా మచ్చలు వచ్చేసి ఇంకా ఆకులు అయితే పాడైపోతూ ఉంటాయి. అలా తమలపాకులు ఫ్రెష్గా ఉండాలి, ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఫస్ట్ అయితే శుభ్రంగా వాటర్తో కడిగేసేయండి. కడిగిన తర్వాత ఈ విధంగా ఒక టిష్యూ పేపర్తో కానీ క్లాత్తో కానీ తడి మొత్తం నీట్గా తూచేసేయండి. వీలైతే ఒక 10 నిమిషాలు ఫ్యాన్ కింద ఆరబెట్టేసేయండి మీకు టైం ఉంటే. తర్వాత ఈ విధంగా అన్ని సరిగ్గా సమానంగా పెట్టేసుకోండి. ఇలా అన్ని పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక న్యూస్ పేపర్ అయితే తీసుకోండి. న్యూస్ పేపర్లో ఈ విధంగా పెట్టేసి ఇలా చుట్టేసేయండి. ఇలా చుట్టేసి మనము ఇలా చుట్టడం వల్ల ఆకుల నుంచి వచ్చే తడి అనేది ఈ పేపర్ అనేది పీల్చేస్తుంది అన్నమాట. పీల్చి మనకు పాడవకుండా ఫ్రెష్గా ఉంచుతుంది. తర్వాత వీటిని ఈ విధంగా ఒక కవర్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా ఇలా పెట్టేసుకొని ఇంకా ఇలా కట్టేసేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఇంకా ఎన్ని రోజులున్నా, 15 డేస్, 20 డేస్ ఉన్నా కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయన్నమాట. మనం వేటికి కావాలన్నా వాడుకోవచ్చు. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. పళ్ళల్లో అయితే రోజు దొరకవు కాబట్టి బాగా ఉపయోగపడుతుంది. సెకండ్ టిప్ ఏంటంటే, మనము ఉదయం లేవంగానే టీ తాగుతూ ఉంటాం కదా, చాలా మందికి టీ తాగంది ఏ పని చేయబుద్ది కాదు, ఉదయమైనా సాయంత్రమైనా. చాలా మంది టీ లవర్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది. టీ లవర్స్ ఎంతమంది ఉన్నారు, ఉదయం లేవంగానే టీ తాగందే ఎవరికి ఏ పని చేయబుద్ది కాదు అనే వాళ్ళు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మనం రెగ్యులర్గా టీ పొడి ఎంత కావాలనో అంత వేసుకొని, షుగర్ అయితే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వేసుకొని టీ పెట్టుకుంటూ ఉంటారు కదా. మనం టీ పెట్టుకున్నప్పుడు కొద్దిగా కాఫీ పొడిని వేయండి దాంట్లోకి. మనము ఏ కాఫీ పొడి అయితే వాడతామో, బ్రూ కానీ, నెస్కేఫ్ కానీ, ఏదైనా సరే ఏది వాడతామో అది కొద్దిగా వేసి చూడండి. టీ ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా బాగుంటుంది అన్నమాట. రోజు ఒకే రకం టీ తాగకుండా ఒకరోజు యాలక్కాయలు వేసి, ఒకరోజు అల్లం వేసి, ఒకరోజు ఇలా కాఫీ పొడి వేసి, ఇంకొక రోజు ఇంకా ఏదైనా తులసాకు కానీ లేదంటే మెంట్ కానీ ఇలా రకరకాల ఫ్లేవర్స్తో మనం టీ తాగామనుకోండి, బోర్ కొట్టకుండా ఉంటుంది. అలాగే చాలా హెల్త్కి కూడా మంచిది అన్నమాట టీ తాగినా కూడా. అందుకోసమని ఇలా రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, థర్డ్ టిప్ చూడండి. మనమైతే బ్లౌజులు అయితే వాషింగ్ మిషన్లో వేస్తూ ఉంటాం కదా, బ్లౌజులు వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు కంపల్సరిగా ఈ టిప్ని అయితే ఫాలో చేసేసేయండి. ఎందుకు అని అంటే, మనము బ్లౌజ్ను అలానే వేసామనుకోండి, వీటికి ఉండే ఉక్సులు మనకి వాషింగ్ మిషన్లో ఒక్కొక్కసారి తగులుకొని పోయి వాషింగ్ మిషన్ పాడవుతూ ఉంటుందన్నమాట. అందుకోసమని ఎప్పుడైనా సరే మనం వాషింగ్ మిషన్లో ఇలా వేసేటప్పుడు ఈ బ్లౌజ్కి ఉండే ఉక్సులను ఈ విధంగా చుట్టేసేయండి. ఇది బయటికి రాకుండా, కనిపించకుండా ఇలా చుట్టడం వల్ల మనకి వాషింగ్ మిషన్లో ఎక్కడ తగులుకోకుండా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఇలా వాషింగ్ మిషన్ లో వేసామనుకోండి, నీట్ గా ఉంటుంది, అసలు టెన్షనే ఉండదు అన్నమాట. తర్వాత ఇంకా మనం తీసేసుకో, మనం వాషింగ్ మిషన్ లో నుంచి తీసిన తర్వాత ఈ విధంగా తీసేసి రబ్బర్ బ్యాండ్ ఆరేసేటప్పుడు ఇదిలిచ్చి ఆరేసేయండి. బట్టల్ని, ఏ బట్టలైనా సరే వాషింగ్ మిషన్ లో వేసినప్పుడు ఎక్కువ ముడతలు ఉంటాయి కాబట్టి ఇలా ఇదిలిచ్చేసి ఆరేసి, ఆరిన తర్వాత వెంటనే మడత పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఐరన్ కూడా అవసరం ఉండదు అన్నమాట. మనం ఒక చోట తెచ్చి వేయకుండా తెచ్చుకున్న వెంటనే ఆరిన తర్వాత మడత పెట్టేసుకోండి. ఐరన్తో పనే ఉండదు, ఏ బట్టలైనా సరే ఆరేసేటప్పుడు ఇదిలిచ్చి ఆరేసి మడత పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో లెమన్ అయితే ఉంటుంది కదా, మనం దేనికైనా కొద్దిగా వాడుకున్న తర్వాత ఇంకా కొద్దిగా మిగిలిపోతూ ఉంటుంది, మనం అక్కడే పెట్టేసామంటే పాడైపోతూ ఉంటుంది. అలా కాకుండా ఈ విధంగా చెయ్యండి, మన ఇంట్లోకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. దీనిపైన వంట సోడాను వేసేసి దీన్ని మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసామనుకోండి, ఫ్రిడ్జ్లో రకరకాల ఐటమ్స్ పెట్టి ఫ్రిడ్జ్ అనేది ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది, అలాంటప్పుడు ఇది పెట్టేసామనుకోండి దాంట్లో ఉండే స్మెల్ మొత్తం ఫీల్ చేసి ఫ్రిడ్జ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండేటట్టు చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి, మనమైతే పువ్వులను అయితే తెచ్చుకుంటాం కదా,
మనము బంతిపూలు కానీ, కనకాంబరాలు కానీ, మల్లెలు కానీ, గులాబీలు కానీ, ఇలా ఏ పూలనైనా తెచ్చుకున్నప్పుడు ఇవి తొందరగా పాడవకుండా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా మనకి పువ్వులు అనేది ఎన్ని రోజులున్నా 20 డేస్ ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటాయి. అలాగే ఈ సీజన్లో బంతిపూలు బాగా దొరుకుతాయి కదా, వాటిని మన లావుగా ఉండే పువ్వుని అయితే తీసేసుకొని, ఇలా లావుగా ఉండేదాన్ని తీసుకొని ఇలా విడదీసేసి దీన్ని ఎండకు ఆరబెట్టేసి, లేదు అని అంటే నీడలోనైనా ఆరబెట్టేసి మనం మళ్ళీ మట్టిలో కానీ కుండీలో కానీ చల్లుకున్నాం అనుకోండి, బంతిపూల నార అయితే వస్తుంది, దాన్ని తీసుకొని మనం ఎక్కడ కావాలంటే అక్కడ నాటుకోవచ్చు అనమాట. బాగా లావుగా ఉండే కలర్స్ కలర్స్ పువ్వులను అయితే తీసుకొని ఎండబెట్టుకొని పెట్టేసుకున్నామంటే మనం కుండీల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని మనం అయితే నాటుకోవచ్చు అనమాట. తర్వాత ఈ పువ్వులను ఎలా స్టోర్ చేసుకోవాలని అంటే, ఇలా ఒక డబ్బా ఒకటి ఏదైనా బాక్స్ని కానీ ఇలాంటిది ఏదైనా తీసుకొని, స్టీల్ డబ్బా కానీ, తర్వాత దాంట్లో కింద టిష్యూ పేపర్ వేసేసి పువ్వులను అన్నిట్లను వేసేసి పైన ఇలా ఒక న్యూస్ పేపర్ను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేయండి. దాంట్లో నుంచి వచ్చే తడి పీలుస్తుంది, కింద టిష్యూ పేపర్ కూడా ఉంది కాబట్టి పీలుస్తుంది, అలాగే కొద్దిగా బియ్యం వేసాం కాబట్టి తడిని అనేది అస్సలు ఉండనివ్వదనమాట. ఇలా చేయడం వల్ల మనకి పువ్వులు ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటాయి, అస్సలు పాడవు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనం ఏదైనా జీరా కానీ కూల్ డ్రింక్స్ ఏదైనా తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాటిల్స్ వస్తూ ఉంటాయి కదా, వీటిని అయితే వేస్ట్ గా పడేయకుండా ఇలా అయితే వాడి చూడండి, చాలా బాగుంటుంది, మనకి చాలా బాగా యూజ్ అవుతుంది కూడా. ఫస్ట్ అయితే దీనికి ఉండే స్టిక్కర్ని అయితే తీసేసేయండి, కావాలంటే అలానే పెట్టుకోవచ్చు. ఇదైతే బాగా కనిపిస్తుంది అనేసి ఇలా అయితే కట్ చేసేసారనమాట స్టిక్కర్ని. తర్వాత మన ఇంట్లో ఫినాయిల్ ఉంటుంది కదా, మీరు ఏ ఫినాయిల్ వాడితే అది ఇది అది అని ఏమీ లేదండి, నేనైతే డాక్టర్ ఫినాయిల్ అయితే వాడతాను అనమాట. అదైతే ఈ బాటిల్లోకైతే కొద్దిగా వేసేస్తున్నాను, మనకి ఫినాయిల్ వేస్ట్ కాకుండా ఉంటుంది, అలాగే మనకి చాలా చాలా సార్లకైతే వాడుకోవచ్చు అనమాట. అలాగే మనం ఒక డబ్బా నిండా చేసి పెట్టుకున్నాం అనుకోండి, 10 డేస్ వరకు కూడా మనం వాడుకోవచ్చు, ఫినాయిల్ వేస్ట్ కాకుండా ఉంటుంది. అలాగే మన ఇల్లు మన బాత్రూమ్ ఎప్పుడు నీట్గా ఫ్రెష్గా ఉంచుతుంది అనమాట. ఇలా కొద్దిగా ఫినాయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో వాటర్ అయితే పోయండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కొద్దిగా ఖాళీ ఉండించి వాటర్ అయితే వేయండి. తర్వాత దీంట్లో డెటాల్ ఉంటుంది కదా, అది 1 టేబుల్ స్పూన్ మెయిన్ డెటాల్ వేయండి, ఎక్కువగా అవసరం లేదు, కొద్దిగా వేసేసేయండి. వేసేసి ఇలా బాగా షేక్ చేయండి, మూత పెట్టేసి ఇలా కలిపామనుకోండి ఫినాయిల్ డెటాల్ బాగా కలిసిపోతుంది, కావలిస్తే ఇంకా కొద్దిగా గ్యాప్ ఉంది కదా వాటర్ కూడా పోసేసుకోండి. తర్వాత మనం ఏం చేయాలంటే ఇలా తీసేసుకొని వాటర్ కూడా పోసేసుకొని, ఇప్పుడు ఇది మనం స్ప్రే చేయాలి అని అంటే దీనికి హోల్స్ లేవు కదా, ఒకవేళ స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో పోసుకోవచ్చు, ఇవి హోల్స్ లేవు కాబట్టి దీనికైతే ఒకటి ఏదైనా ఇనుపది ఉంటుంది కదా, ఇనుపది ఇలా కడ్డి మేక్ కానీ ఇలా కడ్డి కానీ ఏదైనా సరే తీసుకొని దీన్ని వేడి చేసేసి ఈ విధంగా హోల్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. మనకి నచ్చిన సైజులో, ఇంకా చిన్నగా కావాలంటే చిన్నగా పెట్టుకొని, ఇంకా కొద్దిగా పెద్దగా కావాలన్నా పెద్దగా పెట్టుకొని, లేదంటే ఇదే సైజ్ అయినా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మన ఇంటికి ఎవరైనా బంధువులు ఎక్కువగా వచ్చినప్పుడు, అలాగే చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు టాయిలెట్కి వెళ్ళినా బాత్రూమ్ వెళ్ళినా ప్రతిసారి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా మనము వాడిన తర్వాత ఇలా కొద్దిగా స్ప్రే చేసేసి అక్కడనే పెట్టేసామనుకోండి, బాత్రూమ్ ఎప్పుడు నీట్గా ఉంటుంది, మంచి ఫినాయిల్ డెటాల్ వేసాం కాబట్టి మంచి స్మెల్తో ఉంటుంది, బాత్రూమ్ అనేది బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రాదు, తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే కత్తెరలు అయితే వాడుతూ ఉంటాం కదా, ఇవి మనం ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళినప్పుడు, లేదు అని అంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. మనం ఊర్లోకి వెళ్ళేటప్పుడు ఇలా బ్యాగులో పెట్టేస్తాం కదా, ఇలా పెట్టేసినప్పుడు ఒక్కొక్కసారి దాంట్లో ఉండేటివి కట్ అయిపోతూ ఉంటాయి, లేదు అని అంటే మన బ్యాగ్ కూడా ఇది గుచ్చుకొని గుచ్చుకొని బ్యాగ్ కూడా కట్ అవుతుంది అనమాట. అందుకోసమనే వీటిని జాగ్రత్తగా మనం పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసామంటే ఇలా గుచ్చుకున్నప్పుడల్లా కట్ అవుతుంది, అలాగే చిన్నపిల్లలు ఉన్న ఒక్కొక్కసారి తగులుకుంటుంది అనే టెన్షన్ కూడా ఉంటుంది. ఒకవేళ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఇది కత్తెర ఎక్కడైనా దొరికిందంటే ఓపెన్ చేసేస్తూ ఉంటారు, చేతులు కట్ చేసుకుంటూ ఉంటారు, చాలా ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు మన ఇంట్లో ఇలాంటి పెన్ను క్యాప్లు అయితే ఉంటాయి కదా, వాటిని పడేయకుండా ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, అస్సలు ఓపెన్ కాదనమాట, చూడండి ఎంత అన్నా కూడా ఓపెన్ కాదు. అలాగే వీటిని మనం బ్యాగ్లో వేసుకున్నా కూడా ఇంకా ఏదైనా గుచ్చుకుంటుందేమో, బ్యాగ్ కట్ అవుతుంది అనే టెన్షనే ఉండదు అనమాట, మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది.
చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే కంపల్సరిగా ఈ టిప్ అయితే ఫాలో చేసేసేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే పచ్చిమిర్చిని అయితే తరుగుతూ ఉంటాం కదా ప్రతిరోజు, ఉప్మా లేకనో చట్నీ లేకనో లేదంటే రైతా లేకనో అలా ఏదో ఒక రకంగా అయితే కంపల్సరిగా మనం పచ్చిమిర్చిని అయితే తరుగుతూ ఉంటాము. ఇలా తరిగేటప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఒక దిక్కు పిల్లల్ని చూసుకోవాలి, ఒక దిక్కు కిచెన్లో వంట చేయాలి, ఇంట్లో పని కూడా చేసుకోవాలి, పిల్లలు ఏడుస్తూ ఉంటే ఎత్తుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఇది చేతులు ఘాటు ఉంటాయి కాబట్టి పిల్లలు ఎత్తుకున్నామనుకోండి ఏడుపు ఇంకా ఎక్కువ అయిపోతుంది, ఎందుకంటే మన చేతులు ఘాటు ఉండి వాళ్ళకి కారం అనేది తగులుతుంది కాబట్టి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా మనము కత్తెరతో ఇలా పచ్చిమిర్చిని అయితే చాకుతో కాకుండా ఇలా చివర్లన పట్టుకొని కట్ చేయండి. అసలు చేతితో పట్టుకోవాల్సిన పనే ఉండదు. ఇలా కత్తెరతో కట్ చేయడం వల్ల చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం ఎత్తుకోవాల్సి వచ్చిన ఇబ్బంది ఉండదు. ఒక్కసారి హ్యాండ్ వాష్ చేసుకుని ఎత్తుకున్నామంటే సరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే మన ఇంట్లో బాగా పండిన అరటిపళ్ళు అయితే ఉంటాయి కదా, వీటిని తినాలంటే అస్సలు తినలేము, స్మెల్ ఒక రకంగా వస్తూ ఉంటుంది, మాగిన పండు కాబట్టి అలా అని పడేయలేము. కానీ అలా పడేయకుండా తినాల్సిన అవసరం లేకుండా ఇలా బ్యూటీ టిప్గా అయితే వాడండి, చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ అయితే ఈ విధంగా మనకు కావాల్సినంత ఇలా అరటిపళ్ళు అయితే కట్ చేసేసుకోండి, చాకుతోనైనా లేదంటే తుంచైనా వేసుకోవచ్చు అనమాట. తర్వాత ఒక స్పూన్ తీసుకొని దీన్ని మెత్తగా స్మాష్ చేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇది మాగింది కాబట్టి తొందరగా మెత్తబడి మొత్తం జ్యూస్ మాదిరి అయిపోతుంది అనమాట. చూడండి ఇలా అన్నామంటే సరిపోతుంది, రెండే 2 నిమిషాల్లో మెత్తటి పేస్ట్ మాదిరి అయిపోతుంది అనమాట, జెల్ మాదిరి. ఇలా అయిన తర్వాత ఇప్పుడైతే దీంట్లో పసుపుని అయితే వేసుకోవాలన్నమాట. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసేసి ఈ పసుపు అరటిపండు గుజ్జు బాగా కలిపేసేయండి. ఇలా బాగా కలిపిన తర్వాత మన ఇంట్లో పాలు ఉంటాయి కదా, కాంచి చల్లగైన పాలైనా పచ్చి పాలైనా ఏవైనా సరే 1 టేబుల్ స్పూన్ అయితే వేసేసేయండి. ఇలా వేసేసి ఈ మూడింటిని బాగా కలిపేసేయండి. ఇది ఎందుకు పనికొస్తుంది అని అంటే మన ఫేస్ అనేది నల్లగా అయినా, ఒక్కొక్కసారి మచ్చలు మచ్చలు ఏర్పడినా, ఒక్కొక్కసారి గ్లో తగ్గిపోయి అంత పొడిబారిపోయినట్టుగా అయిపోతుంది కదా, అలాంటప్పుడు కానీ లేదంటే మోచేతుల దగ్గర నల్లగా ఉన్నా, చేతులు కూడా అక్కడక్కడ నల్లగా ఉన్నా, మురికి ఉన్నా, ఇలా మనం అప్లై చేయడం వల్ల చాలా గ్లోగా వస్తుంది అనమాట. పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి మన ఫేస్ పైన ఏదైనా క్రీములు ఉన్నా పోతాయి, అలాగే మన ఫేస్ అనేది గోల్డ్ ఫేషియల్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా వస్తుంది అనమాట. పాలు అనేది మంచి మాయిశ్చరైజర్గా, బనానా కూడా అలాగే పనిచేస్తుంది కాబట్టి మనం ఇలా కనుక మనం వాడామనుకోండి మన ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది, అలాగే నీట్గా ఉంటుంది. మోచేతుల దగ్గర నల్లగా ఉన్నా కూడా ఇలా అప్లై చేయడం వల్ల డైలీ ఇలా ఒక 1 మంత్ కనుక మనం అప్లై చేసామనుకోండి మోచేతుల దగ్గర పూర్తిగా తగ్గిపోతుంది అనమాట. మనం ఫేస్కి అయితే 3 డేస్కి ఒకసారి లెక్క 3 వీక్స్ కానీ లేదంటే 4 వీక్స్ కానీ ఇలా మసాజ్ చేసామనుకోండి ఫేస్ అనేది చాలా గ్లోగా తయారైపోతుంది, న్యాచురల్ లుక్ వస్తుంది అనమాట. మనం ఎటువంటి ఫేషియల్స్ కానీ పార్లర్ కానీ వెళ్ళాల్సిన పనే ఉండదు, చాలా బాగా పనిచేస్తుంది. మనం పడేసే అరటి పండును ఇలా అయితే వాడుకొని చూడండి, మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇదైతే షుగర్ ఉండే వాళ్ళకు చాలా బాగా ఉపయోగపడుతుంది, అలాగే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందండి. ఇప్పుడైతే బెండకాయలు అయితే ఒక 3 లేదా 4 బెండకాయలను అయితే తీసేసుకోండి. మనకి ఎప్పుడైనా సరే ఫ్రెష్గా ఉండే బెండకాయలు అయితే బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అన్నమాట. ఇలా బెండకాయలను అయితే కట్ చేసేసేయండి అటు ఇటు చివరన, కట్ చేసి మీకు వీలైనంత చిన్నగా కానీ లేదు అని అంటే ఇలా పొడుగ్గానైనా కట్ చేసేసుకోండి, ఎలా అయినా మీ ఇష్టము. కట్ చేసేసుకొని తర్వాత ఇప్పుడైతే ఒక గ్లాస్తో, గాజు గ్లాస్తో వాటర్ తీసుకోండి, నార్మల్ దానికంటే ఇలా గాజు గ్లాస్ ఉంటే తీసుకోండి, దాంట్లో ఈ బెండకాయ ముక్కలు వేసేసేయండి. తర్వాత దీనికి నిండుగా వాటర్ అయితే పొయ్యండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వాటర్ పోసేసిన తర్వాత దీన్ని ఓవర్ నైట్ మొత్తం అలానే ఉంచేసేయాలన్నమాట. ఇప్పుడైతే మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇది నైట్ అంతా అలానే ఉంచేసి మార్నింగ్ లేవగానే పరగడపున ఈ బెండకాయ ముక్కలన్నీ తీసేసి ఈ వాటర్ని తాగామనుకోండి, దీంట్లో ఉండే గుజ్జు అంతా వాటర్లోకి దిగి ఉంటుంది అనమాట. మనకి షుగరు ఎక్కువగా ఉన్నా, బీపీ ఎక్కువగా ఉన్నా మనకి చాలా బాగా కంట్రోల్ అవుతుంది. అలాగే మోకాళ్ళు నొప్పులు ఉన్నా కూడా ఈ వాటర్ తాగడం వల్ల మోకాళ్ళ గుజ్జు అనేది పెరుగుతుంది అనమాట. ఈ వాటర్ని పరగడుపునే తాగాలి. ఇలా డైలీ కనుక చేసామనుకోండి షుగర్ కంట్రోల్లో ఉంటుంది, అలాగే మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయన్నమాట. ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది, తప్పకుండా ట్రై చేయండి. మా ఇంట్లో మా వాళ్ళు తాగి
చూసారు కాబట్టి మీకు కూడా చెప్తున్నాను అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే కర్పూరం అయితే తెచ్చుకుంటాం కదా, తెచ్చుకున్న తర్వాత ఇలా అయితే చేయండి, ఎన్ని రోజులున్నా కరిగిపోకుండా ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ విధంగా మనము ఎప్పుడైనా సరే ఓపెన్ చేసేటప్పుడు పూర్తిగా ఓపెన్ చేయొద్దు, ఆ స్టిక్కర్ని అలానే ఉండేటట్టుగా చూసుకోండి. తర్వాత ఇప్పుడైతే మనం కర్పూరం అయితే మనకి కరిగిపోకుండా ఉండాలి అని అంటే దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బియ్యం వేసేసి బాగా కలపండి. ఇలా బియ్యం వేసేసి కలపడం వల్ల మనకు కర్పూరం అనేది కరిగిపోకుండా ఉంటుంది. ఎన్ని రోజులు ఉన్నా కూడా, ఒక సంవత్సరం పాటు ఉన్నా కూడా అలానే ఉంటుంది అన్నమాట, మనకి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఇలా స్టిక్కర్ని అలానే పెట్టడం వల్ల స్మెల్ కూడా ఎక్కువగా బయటికి పోకుండా, మనం ఎప్పుడు మూత ఓపెన్ చేసినా కూడా ఫ్రెష్గా ఇప్పుడే ఓపెన్ చేసినట్లుగా ఉంటుంది అన్నమాట. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అలాగే టిప్స్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి చూడండి, మనమైతే చపాతి కానీ పుల్కా కానీ కాలుస్తూ ఉంటాం కదా, మనం కాల్చిన తర్వాత లేట్గా తినాలి అని అంటే హాట్ బాక్స్లో పెట్టేస్తూ ఉంటాం. హాట్ బాక్స్లో పెట్టిన ఒక్కొక్కసారి ఆవిరి మాదిరి పట్టేసి చల్లగా అయిపోతూ ఉంటాయి, కానీ ఇలా పెట్టి చూడండి మనకి ఫ్రెష్గా ఉంటుంది, ఇప్పుడే మనం చేసినట్లుగా ఉంటుంది అన్నమాట. ఎన్ని గంటలైనా, 2-3 గంటలు కాదు కదా, 4-5 గంటలైనా కూడా అలానే ఉంటుంది, కానీ మనం పెట్టేటప్పుడు వేడిగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. చూడండి సిల్వర్ ఫాయిల్ పేపర్ ఉంటుంది కదా, దాన్ని ఇలా తీసేసుకోండి. దానిపైన ఈ విధంగా మనం కాల్చిన చపాతి అయినా పుల్క అయినా ఏదైనా సరే మనం పెన్నెం పై నుంచి తీయాలి, వెంటనే ఇలా చుట్టేసేయాలన్నమాట. పెట్టేసి ఇలా పెట్టేయడం వల్ల మనకి ఇంకా తొందరగా చల్లబడదు అనమాట. ఎన్ని గంటలైనా ఉంటుంది, మనం ఎక్కడికైనా ఊర్లో కానీ లేదంటే జర్నీ చేసేటప్పుడు కానీ ఇంట్లో నుంచి టిఫిన్ చేసుకొని వెళ్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా చేసుకొని ఇలా సిల్వర్ ఫాయిల్ పేపర్లో పెట్టేసుకున్నామంటే మనం తినేంత వరకు కూడా వేడిగా ఉంటుంది, ఇప్పుడు తయారు చేసినట్లుగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి, మనమైతే పాలసేమియాలు అయితే తెచ్చుకుంటాం కదా, పాలసేమియాలు తెచ్చుకున్నప్పుడు అవి ఒక 15 డేస్ అలా ఉన్నాయనుకోండి, కొద్దిగా స్మెల్ అనేది వస్తాయన్నమాట. స్మెల్ రాకుండా ఉండాలి, పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. వీటిని అయితే ఒక డబ్బాలో వేసేసుకుంటాం కదా, దాంట్లో ఒక 4-5 మిరియాలను వేయండి. మిరియాలను వేయడం వల్ల పురుగు అనేది పట్టదు అన్నమాట, అంటే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. అలాగే ఇవి యాలకులు వేయడం వల్ల పాలసేమియాలు అనేది ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. మనం చేసుకునేటప్పుడు కూడా ఇంకా మళ్ళీ మనము సపరేట్గా యాలకుల పొడి వేయాల్సిన పని ఉండదు అన్నమాట, ఎందుకంటే దీంట్లో యాలకులు ఉండి ఆ ఫ్లేవర్ అనేది వీటికి పట్టుకొని ఉంటుంది కాబట్టి చాలా బాగా ఉంటుంది అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, పురుగు పట్టదు, అలాగే బ్యాడ్ స్మెల్ కూడా రావు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, ఇప్పుడైతే ఇంకా చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి కంపల్సరిగా ఫ్లాస్క్ అయితే వాడుతూ ఉంటారు, ఎందుకంటే టీ ప్రతిసారి వేడి పెట్టలేము. అలాగే ఇప్పుడు ఏమైనా ఈ చలికాలంలో తాగాలని అంటే ఎక్కువగా టీ తాగడానికే ఇష్టపడతారు, వేడి వేడిగా కొద్దిగా బాగుంటుంది అనేసి. అందుకోసమని మనం టీ తాగేటప్పుడు ఎప్పుడైనా సరే ఫ్లాస్క్ స్మెల్ వస్తూ ఉన్నా లేదు అని అంటే మనం ఫ్లాస్క్ను ఎత్తి పెట్టాలనుకున్నా దీంట్లో ఒక 2 యాలకులను వేసేసి ఎత్తి పెట్టేసినా లేదంటే స్మెల్ వచ్చినప్పుడు ఇలా పెట్టేసి మళ్ళీ ఉదయం కడిగినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రాదు. మనం ఎత్తి పెట్టేటప్పుడు దీనిలో ఒక 2 యాలకులు వేసి పెట్టేసామనుకోండి, మళ్ళీ సంవత్సరానికి తీసినా కూడా ఫ్రెష్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, మనమైతే గోధుమ పిండి ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా, గోధుమ పిండి అయినా జొన్న పిండి అయినా ఏదైనా సరే ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా గనక చేసామనుకోండి ఎన్ని రోజులున్నా పురుగు పట్టదు, ఫ్రెష్గా ఉంటుంది. ఏ పిండి అయినా సరే ఫస్ట్ పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా పిండిని అయితే ఎయిర్ గ్యాప్ లేకుండా టైట్గా వచ్చేసేయాలన్నమాట. ఏ పిండి అయినా సరే, అది మైదా అయినా గోధుమ పిండి అయినా జొన్న పిండి అయినా ఏదైనా, తర్వాత ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే ఒక కాటన్ క్లాత్ ఏదైనా సరే తీసేసుకొని, లేదు అని అంటే టిష్యూ పేపర్ అయినా తీసుకోండి. తర్వాత దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ అంత కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుప్పును అయితే ఈ క్లాత్లో వేసేసి ముడి వేసేసేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వేసేసి మనం ఒకవేళ టిష్యూ పేపర్లో వేసేస్తే చుట్టేసేసి రబ్బర్ బ్యాండ్ వేసుకోవచ్చు అనమాట. నేనైతే క్లాత్లో కాబట్టి ముడి వేస్తున్నాను. ఇలా వేసేసి మనం పిండిలో కనుక పెట్టేసామనుకోండి ఇంకా ఎన్ని రోజులున్నా కూడా పిండి అనేది పురుగు పట్టదు, అలాగే తడితడిగా ఉండలుండలు కట్టినట్టుగా కాదనమాట. తడి వచ్చినా ఈ ఉప్పు అనేది పీల్చేస్తుంది కాబట్టి పురుగు పట్టకుండా ఉంచుతుంది, అలాగే చెమ్మ రాకుండా చూస్తుంది, పిండి ఉండలు కట్టకుండా ఉంచుతుంది, ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్క ఆడవారికి ఉపయోగపడే టిప్.
ఏంటి చపాతి కాల్సే గరిటెని అయితే చూపిస్తున్నాను అనుకుంటున్నారు, చెప్తానండి. ఇదైతే ఒక అద్భుతాన్ని అయితే చేస్తుంది. ఆ అద్భుతం ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను. చూడండి, మనమైతే శారీస్ అయితే కట్టుకుంటూ ఉంటాం కదా, ప్రతి ఒక్క ఆడవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. శారీస్ కట్టుకునే వారికి, ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చీరలు మడత పెట్టాలంటే రాదు. ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ డ్రెస్సులు వేసుకొని మ్యారేజ్ అయ్యింటది, డ్రెస్సులు వేసుకొని వేసుకొని వాళ్ళకి చీరలు పెద్దగా అలవాటు ఉండదు. కానీ వచ్చిన తర్వాత చీరలు కట్టుకుంటారు, కానీ వాటిని మడత పెట్టాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. లేదు అంటే నార్మల్గా మడత పెట్టే వాళ్ళకి కూడా, లేడీస్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, కరెక్ట్గా ఒకే లెవెల్గా మడత పెట్టచ్చు అనమాట. ఇలా చపాతీ చేసే చపాతీ గరిటెలేకి ఫస్ట్ అయితే కొద్దిగా దూర్చండి దాంట్లోకి హోల్లేకి చీరను. తర్వాత ఈ విధంగా ఆ చపాతీ సలాకి అంటాం మేమైతే, అది ఎంత పొడవు ఉందో దానికి ఇలా ఇలా చుట్టేసుకుంటూ వచ్చేసేయండి. ఇలా తిప్పుకుంటూ మామూలుగా మనము ఇలా చుట్టాం కదండి, మామూలుగా టేప్తో కొలిసినప్పుడు కూడా ఎలా కొలుస్తూ ఉంటామో అలాగా ఇలా చుట్టేసుకుంటూ వచ్చేసామనుకోండి. ఇలా మొత్తం ఇలా చుట్టేయచ్చు. తర్వాత ఆ దాంట్లో నుంచి ఆ చీర లాస్ట్లో చివరిలో పెట్టాం కదా, దాన్ని అయితే తీసేసేయండి. ఇలా సలాకిలో నుంచి తీసేసి ఇప్పుడైతే ఇంకా ఈ విధంగా మడత పెట్టేసేయండి. ఇంకా ఎన్ని చీరలైనా చాలా ఫాస్ట్గా మడత పెట్టేయచ్చు. అలాగే మనకి చీర ఎలా మడత పెట్టాలో తెలియని వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే మరీ బాగా యూజ్ అవుతుంది. ఇలా తర్వాత ఇలా మడత పెట్టేసుకున్న తర్వాత మనకి హ్యాంగర్ కావాలంటే హ్యాంగర్కి తగిలించుకోండి. ఇలా మనకి మీ ఇష్టం అండి, దేనికైనా తగిలించేసుకోవచ్చు. ఎలా తగిలించుకోవాలి, ఎలా పెట్టుకోవాలన్నా కూడా ఈజీగా ఈ విధంగా అయితే చేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఇంకా బీరువాళ్ళనైనా తగిలించుకోవచ్చు, కబోర్డ్లనైనా తగిలించుకోవచ్చు, లేదంటే మడత పెట్టేసైనా పెట్టేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది కదా ప్రతి ఒక్క ఆడవారికి. సో ఇవండి ఈరోజు టిప్స్. టిప్స్ అన్ని ఎలా ఉన్నాయని నచ్చాయా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది, ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ.